వెల్కమ్ టు ఎన్ఎస్టీవి. నేను శిరీష. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. కడియం పంచాయతీ ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో తెలుగుదేశం, జనసేన పార్టీ అభ్యర్థులు విజయం సాధించిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెలుగుబంటి సత్యప్రసాద్ ఆధ్వర్యంలో సర్పంచ్ మోసిగంటి సత్యవతి, ఉప సర్పంచ్ వెలుగుబంటి నాని, వార్డు మెంబర్లు గ్రామంలో వీధి వీధికి భారీ ర్యాలీగా వెళ్లి ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. సర్పంచ్ అభ్యర్థిని అలాగే 16-13 మంది వార్డు సభ్యుల్ని అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించారు. మీరు మా అందరిని ఆశీర్వదించి ఏ విధంగా అయితే ఆశీర్వదించారో, ఎంత మెజారిటీతో ఇచ్చారో, అదే విధంగా మీ ఆశలకు అనుగుణంగా మేము ఏవైతే వాగ్దానాలు చేశామో అవన్నీ అమలు చేసి తీరుతామని, అలాగే కడియం గ్రామంలో ముఖ్యంగా 1వ వార్డు చాలా సెంటిమెంట్, 1వ వార్డు ఎవరైతే గెలిచారో, ఇప్పటి వరకు మన పంచాయతీ ఎన్నికల్లో 1వ వార్డు ఎవరైతే గెలిచారో వాళ్లే సర్పంచ్ అభ్యర్థి పరిపాలన చేశారు. అలాగే అదే సెగ్మెంట్ తోటి 1వ వార్డులో కూడా మంచి మెజార్టీతో మమ్మల్ని గెలిపించారు. మీరు ఏ విధంగా గెలిపించారో, మేము ఏవైతే వాగ్దానాలు మీకు చేశామో అవన్నీ చేసి చూపిస్తామా. అలాగే అధికారం పోయిందని, పంచాయతీ అధికారం పోయిందని కొంతమంది మీకు చెప్తున్నారు. మీ పట్టాలు క్యాన్సిల్ చేస్తాం, పెన్షన్లు క్యాన్సిల్ చేసేస్తాం, లేకపోతే మీకు వచ్చి అమ్మఒడి క్యాన్సిల్ చేసేస్తాం, పంచాయతీకి వచ్చే నిధులన్నీ ఆపేస్తా ఉన్నారు. దయచేసి ఒకసారి ఆలోచించండి అమ్మా, పంచాయతీకి వచ్చే నిధులన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి. ఆ లాభంతో ఆపేవి కాదు, ఆపేసినా సరే మేము తెచ్చి అభివృద్ధి చేసే దమ్ము మాకు ఉంది. మేము వెళ్తాం, మీకు అభివృద్ధి చేసి చూపిస్తాం. చట్టాలు కానీ, పట్టాలు కానీ, పెన్షన్లు కానీ, గవర్నమెంట్ ఇచ్చే పథకాలు ఏవైనా సరే ఆపినా అది ప్రభుత్వం ఇచ్చేది. ప్రభుత్వం అంటే మన డబ్బులు మనకు చెప్తున్నారు. మీరు ఏ ఆపినా సరే మీకు అండగా మేమందరం ఉంటాం. మీ క్యాన్సిల్ చేసిన ప్రతి ఏదైతే స్కీమ్ కన్సిల్ చేశారో అదే వాలంటీర్తో కానీ, అదే అధికారులు.